ಶ್ರೀಯಾ ಬಾತ್ರೂಮ್ ಸೆಲ್ಫಿ ಇದೇ ಹಾಟೆಸ್ಟ್ ಸೆನ್ಸೇಷನ್. ಪಾಪ್ಯುಲರ್ ಹೀರೋಯಿನ್ ಶ್ರೀಯಾ ಸರಣ್ ಬಾತ್ರೂಮ್ ಸೆಲ್ಫಿ ಇಪ್ಪುಡು ಸೋಷಲ್ ಮೀಡಿಯಾಲೋ ಹಾಟೆಸ್ಟ್ ಸೆನ್ಸೇಷನ್ ಗಾ ಮಾರಿಂದಿ. అయితే ఆ సెల్ఫీ వేరే విధంగా లేకపోయినా ఆమె రీసెంట్ గా చెన్నై వరదల కోసం చేసిన సహాయం వార్త కన్నా పాపులర్ అయింది. వాళ్ళ మమ్మీతో ఉన్న ఈ ఫోటోని సోషల్ మీడియాలో పెట్టి అభిమానులకు సర్ప్రైజ్ ఇచ్చింది. శ్రేయ తెలుగు తమిళంలో చాలా పాపులర్ హీరోయిన్. రీసెంట్ గా నాగార్జున సరసన మనం సినిమాలో కనిపించింది. చాలా గ్యాప్ తర్వాత తెలుగు ప్రేక్షకులు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. రాజమౌళి గారితో మళ్ళీ పనిచేయాలని ఉందని, ఆయన సినిమాని నేను ఎంతగానో అభిమానిస్తానని, బాహుబలి సినిమాని 4 సార్లు చూశాను అని, అయితే బాహుబలి 2లో నేను ఎటువంటి పాత్రను చేయడం లేదు అని చెప్పిన విషయం తెలిసిందే. అలాగే కెరీర్ తొలినాళ్లలోనే చిరంజీవి లాంటి స్టార్ హీరోతో ట్యాగుడ్ చిత్రంలో నటించానని, ఆయన నటించబోయే 150వ చిత్రంలో అవకాశం వస్తే అదృష్టంగా భావిస్తానని పేర్కొంది. ఇక సీనియర్ హీరోయిన్స్ మహిళా ప్రధాన చిత్రాల్లో నటించడం శుభపరిణామమని, మల్టీప్లెక్స్ లు పెరగడం వల్ల లేడీ ఓరియంటెడ్ చిత్రాలకు ఆదరణ పెరిగిందని చెప్పింది. పాత్రల పరంగా ప్రయోగాలకు సిద్ధంగా ఉన్నానని, సంగీతం నేపథ్యంలో ఓ సినిమా చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నానని తెలిపింది. దక్షిణాదిన మంచి ఆఫర్లు వస్తున్నాయని, తన స్థాయికి తగిన పాత్రల్ని ఎంచుకుంటున్నానని చెప్పింది. తెలుగులో కెరీర్ ముగిసిపోలేదని, ప్రస్తుతం కొన్ని చిత్రాలు చర్చల దశలో ఉన్నాయని వెల్లడించింది. చరణ్ చండీ యాగం వెనుక అసలు కథ. బ్రూస్లీ ఘోర పరాజయం షాక్ బయటకు చెప్పకపోయినా మెగా కాంపౌండ్ ను తీవ్రంగా కలిచివేసింది అన్నది వాస్తవం. చరణ్ సినిమాల పరిస్థితిపై చరణ్ అభిమానులకే కాదు రామ్ చరణ్ కి కూడా అయోమయం ఏర్పడుతోంది అన్నది